బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుణిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. జోడెట్ల బండెక్కిన శివన్న రైతన్నకు తోడుంటానన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు దన్ను నిచ్చేందుకు రైతు భరోసా మరికొద్ది రోజుల్లో అమలు చేయనున్న నేపథ్యంలో దీనిపై అన్నదాతలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రైతన్న గెటప్లో అవగాహన సదస్సులకు శుభారంభం పలికారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ప్రప్రథమం రైతు భరోసా సదస్సును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శివకుమార్ కు విద్యుత్ కాంతుల మెరుపుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన అన్నాబత్తుని శివకుమార్ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు జగన్ రైతు సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారి వెంకట నరసయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చెండుబోయిన శ్రీనివాసరావు, సాంబశివరావు, రాజమోహన్, సాయిబాబా, కాకిదేవి, వెంకట్రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు గెలిచిన 4 నెలలోనే రేపు వచ్చే అక్టోబర్ నెలలో రైతు భరోసా కింద 12,500 రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీంతో భాగంగానే ఈరోజు మరి గత వారం రోజుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పిలవడం జరిగింది. ఎవరైతే దీని కింద అర్హత ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మనం ప్రధానంగా మీ శాసనసభ్యులుగా మీరు ఎంచుకున్న ఈ శాసనసభ్యులు నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన గ్రామాల్లో రైతు భరోసా మీద అవగాహన కల్పిద్దాం. ఎందుకంటే చాలామంది అది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదు తెలిసిన రైతాంగం కానీ ఎంతోమంది వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు కానీ లేదు నాయకులు కానీ లేదు అధికారులు కానీ కలిసి అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా